హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాణక్య. ఈ ప్రస్తుతం వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో వచ్చేసి తెలుగు సాహిత్యం ఆప్షనల్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఏ ఆప్షనల్ చూస్ చేసుకోవాలి అనేది చాలామంది ఉండేటువంటి చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఆప్షనల్ ఈజ్ డిసైడింగ్ ద ర్యాంక్. అంటే జనరల్ స్టడీస్ వచ్చేసరికి, ఎస్ఏ వచ్చేసరికి, ఇంటర్వ్యూ వచ్చేసరికి ఈ మూడింటికి ఎంత ప్రాధాన్యత అయితే ఉందో ఒక ఆప్షనల్ మార్క్స్కే అంత ప్రాధాన్యత ఉంది. ఎందుకు అంటే ఒక్కొక్కసారి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు జిఎస్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ వేరియేషన్స్ ఏం రావట్లేదు నిజం చెప్పాలి అంటే. అంటే దగ్గర దగ్గరలోనే ఉంటాం, ఆ 90s 100s దగ్గరే ఉంటారు. అంటే నేను మాట్లాడేది సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి, నార్మల్ ఆస్పిరెంట్స్ గురించి కాదు. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే, డీసెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా సరే 90 నుంచి 100 మధ్యలో వచ్చేస్తాయి వాళ్ళకి. అయితే ఆప్షనల్కి వచ్చేసరికి 250 నుంచి 350 దాకా వేరే, అంటే ఆల్మోస్ట్ 100 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది ఒక సీరియస్ ఆస్పిరెంట్కి. సో ఒక ఆప్షన్స్ చూజ్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పర్టికులర్ వీడియో నేను దేని మీద చేస్తున్నానంటే తెలుగు సాహిత్యం ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవచ్చు అనే దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు? మొదటిగా ఈ ఆప్షనల్, ఈ తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో మనం చదివేది తెలుగు, అంటే మన అమ్మ భాష. అది చాలా చాలా సులువు. మనం చదువు అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మనం రోజు న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ చదువుతాం, సాక్షి న్యూస్ పేపర్ చదువుతాం, సినిమాలు చూస్తాం, మనం తెలుగులో మాట్లాడుకుంటాం. కాబట్టి తెలుగు మనకు అర్థం కావడం పెద్ద కష్టమేం కాదు. మనకి కొంత గ్రామర్ ఉంటుంది, కొంత గ్రాంథిక భాష మనకి, ఎందుకంటే మనం ప్రాచీన సాహిత్యం చదువుకుంటాం కాబట్టి కొంత గ్రాంథిక భాష ఉంటుంది. దానికి మనకి తాత్పర్యం కింద ఇస్తారు. చాలా చాలా సబ్జెక్ట్స్, చాలా చాప్టర్స్కి మనకి తాత్పర్యం కిందే ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాబ్లం ఏం కాదు. సో ఏ రకంగా చూసుకున్నా కానీ వేరే ఆప్షన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఆ కష్టం అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మొదటిది. రెండోది, మనం జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ చదువుతాం. జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనమీ, అంటే మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కవర్ అవుతుంది, సోషియాలజీ కవర్ అవుతుంది, ఎకానమీ కవర్ అవుతుంది, మనకి సైన్స్ కవర్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. అంటే రకరకాల ఆప్షనల్స్లో ఉన్నవన్నీ కూడా మనకి చాలా వాటికి కవర్ అవుతున్నాయి మన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో. కానీ మ్యాథమెటిక్స్, తెలుగు లిటరేచరు, ఫిజిక్స్ ఇలాంటి ఆప్షనల్స్ ఏంటంటే అసలు కంప్లీట్గా సంబంధం లేనటువంటి ఆప్షనల్స్. అంటే అసలు ఏమాత్రం సిలబస్ కలవనటువంటి ఆప్షనల్ అనమాట తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఆప్షనల్స్. మనం అలాంటి ఆప్షనల్ చదువుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ప్రశాంతత కాదు. అంటే మనం పొద్దున్నీ సాయంత్రం దాకా జనరల్ స్టడీస్ చదివి సడన్గా తెలుగు లిటరేచర్ పుస్తకం తీస్తే మనకు చాలా రిలీఫ్గా ఉంటుంది. సో అదొకటి. మూడోది రిసోర్సెస్. రిసోర్సెస్ అనేవి మనకి తెలుగు లిటరేచర్లో దొరుకుతున్నాయి. అంటే కోచింగ్ పరంగా కావచ్చు, మెటీరియల్స్ పరంగా కావచ్చు, టెక్స్ట్ బుక్స్ పరంగా కావచ్చు, గైడెన్స్ ప్రకారం కావచ్చు. ఏ విధంగా చూసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కొన్ని కొన్ని ఆప్షనల్స్ ఉంటాయి, ఆ ఆప్షనల్స్లో పాపం రిసోర్సెస్ ఉంటాయి, కోచింగ్ ఉండదు, కోచింగ్ ఉంటే రిసోర్స్ ఉండదు, ఈ రెండు ఉంటే టెస్ట్ సిరీస్ ఉండదు. అలాంటి ప్రాబ్లం మనకు తెలుగు లిటరేచర్లో తక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. అంటే మిగతా ఆప్షన్స్తో కంపేర్ చేసుకుంటే చెప్తున్నా, అసలు దీంట్లో కంప్లీట్ 100% నేను చెప్పట్లేదు, వేరే వాటితో పోల్చుకుంటే ఇది బెటర్ అని మాత్రమే చెప్తున్నాను. ఇది. నెక్స్ట్ మార్కింగ్. ఈ మార్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు బయట ఉన్న ఒక ఒపీనియన్ ఏంటంటే తెలుగు లిటరేచర్ ఆప్షన్లతో ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వట్లేదు. కరెక్టే. ఎందుకు అవ్వట్లేదు అంటే వాళ్ళకి మిగిలిన సబ్జెక్ట్స్లో రావట్లేదు కానీ తెలుగు లిటరేచర్లో తక్కువ రావడం అనే సమస్య లేదు. తెలుగు లిటరేచర్లో అద్భుతమైన మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు 2019 స్టాండర్డ్స్ చెప్పు కాదు, 2018 స్టాండర్డ్స్ మాట్లాడుతున్నా నేను. 2018 స్టాండర్డ్స్ ప్రకారం నేను కూడా రాశాను, నాకు వచ్చినటువంటి మార్క్స్ 293 వచ్చినాయి 2018లో. 300 అరౌండ్ వస్తుంటే మాత్రం 2018 స్టాండర్డ్స్ ప్రకారం చాలా అద్భుతమైన మార్క్స్ వచ్చినట్టు లెక్క. అండ్ 300 దాటి మనకి వస్తున్నటువంటి మార్క్స్ మనకి ఎక్కువ కనపడుతుంది దేంట్లో అంటే మ్యాథమెటిక్స్ లాంటి సైన్స్ ఆప్షనల్స్లో తప్ప మిగిలిన ఆప్షనల్స్లో కాదు. అంటే 300 వస్తున్నాయి జనరల్ స్టడీస్లో, ఎస్ఏలో కనుక మీకు డీసెంట్ మార్క్స్ కనుక వస్తే, ఇంటర్వ్యూలో కనుక మీకు డీసెంట్ మార్క్స్ వస్తే మీరు ఫైనలిస్ట్లో గ్యారంటీగా ఉంటారు. అండ్ మనకి సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ మంది చేస్తున్న తప్పది, అది నేను దాని గురించి తర్వాత వస్తాను. కానీ మార్క్స్ పరంగా వస్తే చాలా మంచి మార్క్స్ వస్తున్నాయి. అంటే మనం ఒక 6 to 8 months విత్ ప్రాపర్ గైడెన్స్, విత్ ప్రాపర్ కోచింగ్ కనుక మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మార్క్స్, అంటే ఈ 300 స్కోర్ ఏదైతే ఇందాక నేను అన్నానో చాలా ఈజీగా వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నేను ఒక 30 మార్కులు నేను వదిలేశాను 2018లో. టైం లేకపోవటం వల్ల, నా హెల్త్ బాగోకపోవటం వల్ల ఆ రోజు నేను 20 నుంచి 30 మార్కుల దాకా నేను వదిలేయటం జరిగింది. లేకపోతే నాకు ఈజీగా 300 దాటిపోయి ఉండేవి.
అండ్ నా ఫ్రెండ్స్లో కూడా ఒకళ్ళిద్దరికి 300 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు కూడా సంవత్సరాలు ఏం చదవలేదు, చాలా లిమిటెడ్గానే చదువుకున్నారు. అంటే ఐ మీన్ ఒక 6 to 8 months ప్రిపరేషన్లోనే వాళ్ళకి ఆ మార్క్స్ వచ్చినాయి. సో ఇది నేను చెప్పాలనుకున్న మొదటిది ఎందుకు అనేది. ఇందాక మళ్ళీ ఇంకొకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ మనకి రిసోర్సెస్, కోచింగ్, ఎవ్రీథింగ్, టెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి చాలా హైయెస్ట్ క్వాలిటీలో దొరుకుతున్నాయి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్కోర్స్, మంచి స్కోర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ లాంటి ఆప్షన్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ రావచ్చు, కానీ అబోవ్ యావరేజ్ టు వెరీ గుడ్ స్కోర్స్ వస్తున్నాయి మనకి. వేరే ఆప్షన్స్తో కంపేర్ చేసుకుంటే నేను చెప్తున్నాను చాలా మంచి స్కోర్స్ వస్తున్నాయి. అట్లాగే మనకి చదువుకోవడం చాలా ఈజీ, అంటే మనం ఎన్ని గంటల సేపు అయినా కూర్చొని చదువుకోవచ్చు. ఈ మూడు రీజన్స్ వల్ల ఎందుకు తెలుగు లిటరేచర్ ఎందుకు తీసుకోవాలి అనే దానికి దిస్ ఈజ్ ద ప్రాపర్ ఆన్సర్ విచ్ ఐ కెన్ సే. రెండు, తెలుగు సాహిత్యంలో ఎక్కువ మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఈ ఆప్షన్లో ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మేజర్గా ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ చదివేయటం. అంటే ఖచ్చితంగా కూర్చొని చదివితే, ఒక బ్యాక్గ్రౌండ్, ఎలాంటి బ్యాక్గ్రౌండ్, ఎలాంటి ఓరియంటేషన్ లేని వాళ్ళకు కనుక కూర్చొని చదివితే, నాకు తెలిసినంత బట్టికి తెలుగు లిటరేచర్ని 6 to 8 నెలల్లోపు చక్కగా పూర్తి చేయొచ్చు. ప్రాపర్గా చదవాలి, ఒక పద్ధతి ప్రకారం, ఒక గైడెన్స్లో కనుక చదివితే 6 to 8 నెలల్లోపు తెలుగు లిటరేచర్ హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఐ కెన్ గ్యారంటీ యూ ఎట్లీస్ట్ 300 to 310 marks అకార్డింగ్ టు ద 2018 స్టాండర్డ్స్. అయితే ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఈ 6 to 8 నెలల్లోపు చదవకుండా వాళ్ళు చేస్తున్న తప్ప ఏంటంటే, 3 years, 4 years, 5 years అలా చదువుతూనే ఉన్నారనమాట. ఒక నన్నయ్యలాగా, తిక్కనలాగా వాళ్ళు చదువుతూనే ఉన్నారు తప్ప వాళ్ళు ఎలా చదవాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. దానికి రీజన్స్ కూడా ఏంటంటే, మనకి కోచింగ్ అయితే ఉంది కానీ గైడెన్స్ లేదు. ఇక్కడ మీరు అనుకోవచ్చు కోచింగ్ ఏంటి, గైడెన్స్ ఏంటి ఇలా అంటున్నాడని. కోచింగ్ వేరు, గైడెన్స్ వేరు. కోచింగ్ ఏంటంటే మీకు మొత్తం 39 chapters ఉంటే ఆ 39 chapters మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. గైడెన్స్ ఏంటంటే అది ఎలా చదవాలి అని చెప్పడం. రెండు వేరు. ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల టైం చాలా ఎక్కువ పడుతుంది. అది సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎక్కువ దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇందులో పెద్దగా మార్పు ఏమి ఉండదు, కానీ దట్ విల్ టేక్ ఎ టోల్ ఆన్ యువర్ ప్రిపరేషన్ ఆన్ జనరల్ స్టడీస్. దట్ విల్ టేక్ ఇట్ వెరీ హ్యూజ్ టోల్ ఆన్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామ్. చాలామంది ప్రిలిమినరీ ఎగ్జామ్ని నెగ్లెక్ట్ చేసేసి ఈ ఆప్షన్ల మీద ఎక్కువ కూర్చుంటూ ఉంటారు. నేను కూడా చేసిన తప్పే నా ఇనీషియల్ డేస్ ఆఫ్ మై ప్రిపరేషన్లో. సో అలాంటి తప్పు చేస్తూ ఉంటారు, నెంబర్ 1. ఎందుకు, ద ప్రాపర్ అప్రోచ్ తెలియకపోవడం వల్ల వాళ్ళు చేస్తున్న తప్పు ఒకటి. 2, ఆన్సర్ రేటింగ్. చాలామంది చేస్తున్న మేజర్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు జనరల్ స్టడీస్కి మంచిగా ఆన్సర్ రేటింగ్ ప్రాక్టీస్ చేస్తారు ఉంటారు, కానీ అదే ఎందుకో నాకు తెలీదు తెలుగు లిటరేచర్కి చేయరు. దానికి ఒక రీజన్ నేనేమనుకుంటున్నానంటే, మనకి తెలుగు లిటరేచర్లో మేజర్గా ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, మనకు అద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు హైదరాబాద్లో, అత్యద్భుతమైన ఫ్యాకల్టీ ఉన్నారు, కానీ వాళ్ళెవరూ కూడా టెస్ట్ సిరీస్లు ఎవరు కండక్ట్ చేయట్లేదు. కండక్ట్ చేస్తున్నా కానీ అంత ఇదిగా దిద్దట్లేవు, వాళ్ళంత టైం ఇవ్వలేకపోతున్నారు. దానివల్ల మేజర్గా జరుగుతుంది ఏంటి అంటే, ఆన్సర్ రైటింగ్ రాస్తున్నా కానీ వాళ్ళకి ఇది తప్పు, ఇలా వెళ్ళాలి, ఇది రైట్, సో దీని మీద మీరు ఫోకస్ చేయాలంటే, మీ బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేది మీకు చెప్పకపోతే ఒక ఫ్యాకల్టీ అనేవాడు, మీరు అక్కడే ఉండిపోతారు, అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు వెళ్ళట్లేదు. సో దానివల్ల కూడా మనకి మార్క్స్ ఒక 10-15 marks తగ్గుతున్నాయి. ఆ 10-15 marks చాలా ఇంపార్టెంట్. ఒక మార్క్ కూడా మనకి ఎంత చాలా క్రూషియల్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఒక మార్క్ వల్ల ఐపీఎస్ రావాల్సిన వాడు ఐఆర్ఎస్కి వచ్చేస్తాడు, ఐఏఎస్ రావాల్సిన వాడు ఐపీఎస్కి వస్తాడు. సో ఇవన్నీ మీకు తెలిసిందే, కొత్తగా ఏం లేదు, క్యాడర్స్ మారిపోతూ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కౌంట్స్. సో నేను చెప్పేది ఏంటంటే, ఆన్సర్ రైటింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు వ్యాఖ్యానాలు కొన్ని అట్లీస్ట్ కనీసం నన్ను అడిగితే ఒక 200 to 300 వ్యాఖ్యానాలు మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు. అలాగే కనీసం ఒక 50 to 100 questions మీరు ప్రాక్టీస్ చేయాలి మినిమం. ఇవన్నీ నేను చెప్తుంది మినిమం అనమాట. ఎందుకంటే వ్యాఖ్యానాలు ఎందుకు 200 to 300 అంటున్నానంటే, వ్యాఖ్యానాలు అనేవి కంప్లీట్గా ఒక కొత్త కాన్సెప్ట్ అసలు. అది మనకి రావటానికే, ఎందుకంటే మీకు ఉండేది వ్యాఖ్యానానికి 10 marks. వ్యాఖ్యానానికి 10 marks ఇవి మీరు 7 nimishals రాయాలి. 7 nimishals 6 to 7 paragraphs రాయాలి. దాని గురించి మనం తర్వాత వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. బట్ 7 paragraphs రాయాలి మీరు. 7 paragraphs రాయాలి అంటే ఒకసారి ఆలోచించండి మీరే, అంటే ఎంత ఫాస్ట్గా రాయాలి మీరు, చాలా స్పీడ్గా రాయాలి.
స్పీడ్గా రాయటంతో, స్పీడ్గా రాయటం అంటే ఏది పడితే అది కాదు కదా, ప్రాపర్ పాయింట్ మీకు మైండ్లోకి రావాలి. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం, చాలా థింకింగ్ అవసరం, చాలా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవసరం, చాలా నాలెడ్జ్ అవసరం. వీటన్నిటికి కూడా కొంత టైం పడుతుంది, ఎంతో హార్డ్ వర్క్ తీసుకుంటుంది, కొంత గైడెన్స్ అవసరం అవుతుంది దీనికి. సో ఇది ఎక్కడో లోపిస్తుంది. ఈ రెండు ప్రధానమైన మిస్టేక్స్ ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. ఎక్కువ చదవటం, ఏది పడితే చదవటం. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు తెలుగు సాహిత్య చరిత్ర తీసుకుందాం. చాలామంది ద్వానశాస్త్రి గారు చదువుతారు, నాగే చదివేస్తారు, హైదరాబాద్ స్టడీ సర్కిల్ మెటీరియల్ చదువుతారు, అసలు అంటే దొరికిన మెటీరియల్ ప్రతిదీ చదివేస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్గా ఎగ్జామ్ మనం ఇక్కడ కూర్చుంది నన్నయ్యలు తిక్కంలో అవడానికి కాదు. మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాలి, ఎగ్జామినేషన్కి వెళ్ళాలి, 300 నుంచి 320 మార్కులు తెచ్చుకోవాలి. అది మాత్రమే మన టార్గెట్. అంతే తప్ప మీరు పిహెచ్డీలు చేయడానికి ఇక్కడికి రాలేదు, అది మైండ్లో పెట్టుకోండి. ఇది చాలామంది చేస్తున్న తప్పు. వాళ్ళు డైవర్ట్ అయిపోతారు ఒక టైం దాటిన తర్వాత. సో యూ షుడ్ బి ఆల్వేస్ బి ఎగ్జామ్ సెంట్రిక్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్. సో ఈ రెండు మిస్టేక్స్ మనం చేస్తున్నాం. అండ్ మూడోది, ఈ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరఫున నేను ఒక తెలుగు లిటరేచర్ కోర్స్ తీసుకుంటున్నాను. మొత్తం 6 నెలలు, 5 నుంచి 6 నెలల దాకా ఈ కోర్సు ఉంటుంది. ఆ కోర్సులో నేను మేజర్గా ఫోకస్ చేస్తున్న విషయాలు మేజర్గా రెండు. ఒకటి ఏంటంటే అనవసరమైన విషయాలు చెప్పకుండా కంప్లీట్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే, అంటే మనం ఎగ్జాక్ట్గా ఈ మార్క్స్ తెచ్చుకోవడం ఎట్లా అనేది మాత్రమే టార్గెట్ చేసుకుంటూ మనం మన కోర్సును ముందుకు తీసుకెళ్తాం. ఒకటి. రెండోది, ఆన్సర్ రైటింగ్ మీద మనం మేజర్గా ఫోకస్ చేస్తున్నాం. ఆన్సర్ రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరైతే ఆల్రెడీ సర్వీసెస్లో ఉన్నారో, లేకపోతే సర్వీస్ త్రుటిలో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే మీకు చెప్తారు ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఈ రెండింటి మీద మనం మేజర్గా ఫోకస్ చేస్తూ మనం మన కోర్సు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ పర్టికులర్ ఈ ఇంట్రడక్టరీ వీడియోలో భాగంగా ఎన్నో డైమెన్షన్స్ నేను మిస్ చేశాను, ఎందుకంటే మనకున్న నిడివి ఉన్న దీనికి మనం చాలా చాలా మిస్ చేశాము. అది ఒక్కొక్క వీడియోలో నేను చెప్పుకుంటూ వస్తాను. ధన్యవాదాలు.